సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే కాల్ మీద కాల్ వేసుకొని కూర్చుంటూ ఉంటారనమాట. అంటే అది అలవాటు అయిపోతూ ఉంటుంది, ఆఫీస్లో వర్క్ చేసినప్పుడైనా లేదా ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా కాల్ మీద కాల్ అనేది వేసుకుంటే కొంచెం కంఫర్ట్గా అనిపిస్తూ ఉంటుంది మనకి. సో అదే ప్రెగ్నెన్సీలో కూడా కంటిన్యూ చేస్తూ ఉంటాం, కానీ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో మీరు కాల్ మీద కాల్ వేసుకొని కూర్చుంటే పర్వాలేదు, కానీ నెలలు నిండుతున్న కొద్దీ మీరు అలా కూర్చోవడం వల్ల బేబీకి కంఫర్టబుల్గా ఉండదు, అండ్ మీ బరువు అంతా కూడా పొట్ట మీద పడుతూ ఉంటుంది, అండ్ బేబీకి ఫ్రీగా ఉండదు అనమాట. బేబీ కదలికలు తగ్గడానికి కూడా ఇది మెయిన్ రీజన్. సో ఖచ్చితంగా మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కాలు మీద కాలు వేసుకొని కూర్చోకుండా కొంచెం చైర్లో కూర్చొని కింద స్టూల్ ఏదైనా వేసుకొని సపోర్ట్కి వీలైనంత వరకు కాళ్ళు కొంచెం ఫ్రీగా ఉంచి కూర్చోవడానికి ట్రై చేయండి. సో ఎంత మీరు కంఫర్టబుల్గా కూర్చుంటే బేబీ అంత కంఫర్ట్గా ఫీల్ అవుతుంది. మీరు ఇరుకిరుకుగా అలా కాలు మీద కాలేసుకొని కొంచెం ముడుచుకొని ఇలా కూర్చుంటే మాత్రం కొంచెం బేబీకి ఇబ్బంది అవుతుంది. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మ్యాక్సిమం స్లీపింగ్ పొజిషన్ అండ్ సిట్టింగ్ పొజిషన్ అనేది కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. సో నేను అన్ని వీడియోస్ అనేవి షేర్ చేశాను, స్లీపింగ్ అండ్ సిట్టింగ్ పొజిషన్ అండ్ కూర్చొని లేచే పద్ధతి అండ్ పడుకొని లేచే పద్ధతి కూడా నేను షేర్ చేశాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోస్ అనేవి చూడండి, మీకు అర్థమవుతుంది. కానీ కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం వల్ల బేబీ మూమెంట్స్ తగ్గుతాయి, బేబీకి ఫ్రీగా ఉండదు, అండ్ బేబీ ఎదుగుదల తగ్గిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు. సో ఫ్రీగా ఉండేలాగా చూసుకుంటారనేసే ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటి అన్న దాని గురించి ఈరోజు టాపిక్. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.